హాయ్ హలో నమస్తే నేను క్రాంతి ఆకాశం టీవీ సో బీసీ సామాజిక వర్గానికి ఈ యొక్క బీసీ సామాజిక వర్గానికి నేను ఆదరిస్తే ప్రతిపక్షాల నోర్లు మూపించినోడ్ అవుతానని చెప్పి సీఎం కేసీఆర్ గారి ప్రయత్నంలో మనకు అందినటువంటి ఒక నలుగురు నేతలు వీళ్ళు చాలా బలంగా ఉన్నారు వీళ్ళ పేర్లు వీళ్ళకి ఖచ్చితంగా టికెట్ కన్ఫామ్ వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి టికెట్ కన్ఫామ్ వీళ్ళు నలుగురు కూడా బీసీ నేతలు అవ్వడం అనేది మనము గమనించుకోవచ్చు సో ఇక్కడ ఆశిష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో గోశామాల నుంచి స్థానిక నేత యాదవ బిడ్డ స్థానికాల్లో పరిచయాలు ఉన్నాయి ఎటువంటి విమర్శలు లేవు అదేవిధంగా ఎటువంటి కూడా రిమార్క్ లేదు ఏదైనా ఒక తన క్యాడర్ చూసుకుంటే చాలా క్లీన్ చీట్ ఉందన్నమాట అంటే తన ఫిజికల్గా కావచ్చు తన యాక్టివిటీస్ కావచ్చు ఎటువంటి తన యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చాలా క్లీన్గా ఉంది ఎటువంటి చికాకులు కానీ క్యాడర్తో కానీ స్థానిక నాయకులతో కానీ ఎటువంటి గొడవలు లేవు అదేవిధంగా సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఆశీసులు తనకు ఉండడంతో ఖచ్చితంగా ఈసారి ఆశిష్కి గోషామహల్ నుంచి సీట్ వచ్చే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే మిగిలిన నేతలు ఇంకోటి అక్కడ కొట్టాలంటే రాజా సింగ్ వచ్చేసరికి ఒక స్థానిక నేత కాదు తను వలస వచ్చిన నేత కాబట్టి ఎవరైనా కూడా స్థానిక నేత కావాలనుకుంటారు కాబట్టి ఇక్కడ ఆశీష్ యాదవ్కి ఖచ్చితంగా ఇక్కడ సీట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది సెకండ్ పర్సన్ మనం చూసుకుంటే నీలం మధు కేటీఆర్ టీంలో చాలా యాక్టివ్గా ఉండి కేటీఆర్కి అత్యంత సన్నిహితుడుగా నీలం మధుకి ఇక్కడ పేరుంది కాబట్టి ఒకవేళ ఏదైతే పటాన్చేరి నియోజకవర్గం నుంచి కనుక మైపాల్ రెడ్డి కాపితే లేదు మైపాల్ రెడ్డికి కూడా అక్కడ అంటే ఇక్కడ చూసుకుంటే మైపాల్ రెడ్డి హరీష్ రావుకు చాలా సన్నిహితుడు చాలా సన్నిహితుడు ఇక్కడ నీలం మధు వచ్చేసరికి కేటీఆర్కి చాలా సన్నిహితుడు కాబట్టి వర్గ విభేదాలు అవ్వకుండా ఖచ్చితంగా కేసీఆర్ ఒక స్టెప్ కిందకొచ్చి కామారెడ్డికి నీలమ్మధుని పంపించి మైపాల్ రెడ్డిని పటాన్ ఉంచాలి అని ఒక ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలిసింది నీలం మధు కూడా ముద్రా సామాజిక వర్గం నుంచి గట్టిగా తన వాయిస్ బయటకు వస్తుంది కాబట్టి ఆర్థికంగా కావచ్చు క్యాడర్ కావచ్చు అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉన్న నేత అదేవిధంగా మనం ముందు మాట్లాడుకున్నట్టు ఆశీష్ యాదవ్కి ఇతనికి ఇద్దరికి కూడా ఎటువంటి రిమార్క్ లేదు ఇప్పటి వరకు కూడా బహిరంగంగా కేసీఆర్ని కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారిని ఎవరిని కూడా విమర్శించలేదు అక్కడ నుంచి వేరే క్యాండిడేట్కి సీట్ వచ్చినా కానీ నీలం అధు విమర్శించలేదు ఎవరైనా అడిగినా కానీ సార్ పెద్ద సార్ చూసుకుంటారనే సాఫ్ట్ కార్నర్తో క్యాడర్కి చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి ఇతనికి కూడా ఏదో ఒక నియోజకవర్గం నుంచి సీట్ అయితే కన్ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మూడో నేత చూసుకుంటే రమణ అయితే ఇప్పుడు వీళ్ళకి బీసీ నేతలు కావాలి ఆల్రెడీ రమణ వచ్చేసరికి ఎమ్మెల్సీగా ఉన్నారు ఖచ్చితంగా బీసీలను ఆకర్షించే ప్రయత్నంలో సీఎం కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అదృష్టాన్ని అయితే రమణ వరించినట్టు మనం చూసుకోవచ్చు ఏదైతే టీడీపీ నుంచి వచ్చిన తర్వాత తనకి ఎమ్మెల్సీ ఇచ్చారు అదేవిధంగా తనకి ఈసారి సీట్ ఇచ్చే ప్రయత్నంలో కూడా ఉన్నట్టు మనం చూడవచ్చు అయితే ఇక్కడ మనం చూసుకుంటే సంగారెడ్డి నియోజకవర్గం నుంచి సత్యనారాయణ వచ్చేసరికి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు తనకి చాలా మంచి ఇమేజ్ ఉంది మంచి పేరుంది బీజేపీ నుంచి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వచ్చిండ్రు తను ఎమ్మెల్సీగా ప్రపోజ్ చేసినప్పటికీ కూడా ఎవరైతే మన గవర్నర్ గారు ఉన్నారో ఆయన రిజెక్ట్ చేయడంతో తనకి ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క బీసీ నేత కావడం వల్ల ఖచ్చితంగా తనకి సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం చూసుకోవచ్చు అదేవిధంగా వీళ్ళు నేతలు ఖచ్చితంగా ఈసారి మాత్రం ఈ యొక్క పదిహేను నుంచి ఇరవై మందికి మాత్రం ఖచ్చితంగా ఈ కేసీఆర్ సీట్ ఇచ్చే ప్రయత్నం అయితే లేదు వాళ్ళ సర్వేలు ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క పదిహేను నుంచి ఇరవై మంది ఎవరనేది పూర్తి డీటెయిల్స్తో పాటు మేము ముందుకు వస్తూనే ఉంటాం మరి కొన్ని రోజుల్లో ఈ పదిహేను మంది ఎవరనేది వాళ్ళ చిట్టా మీ ముందుకు పెట్టబోతున్నాం చూస్తూనే ఉండండి ఆకాశ మైండ్ యూ న్యూస్